తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ భూమన్న గత కొద్ది రోజులుగా అనారోగ్యం బారిన పడి నిన్న సాయంత్రం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ధర్మార పవన్ కుమార్ ఆధ్వర్యంలో తొర్రూరులోని స్థానిక విశ్రాంతి భవనంలో భూమన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ పంజా కల్పన పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ధర్మార పవన్ కుమార్ మాట్లాడుతూ తుమ్మ భూమన్న అకాల మరణాన్ని చింతిస్తూ తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. అదేవిధంగా తుమ్మ భూమన్న కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక పరంగా ఆదుకుని వారి కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని పవన్ కుమార్ కోరారు. తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ భూమన్న గారు గత కొద్ది రోజులుగా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో నిన్న మధ్యాహ్నం చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం మహబూబాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో తొలూరులోని స్థానిక విశ్రాంతి భవనంలో భూమన్న గారికి విశ్రాంతి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తుమ్మ భూమన్న అంబేద్కర్ గారి గురించి చేసిన సేవలు చాలా మరవలేనివండి. ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసిన సేవలు వెలగట్టలేనిది. కాబట్టి తుమ్మ భూమన్న గారి కుటుంబానికి, వారి ఆర్థిక కుటుంబానికి, వారిని ప్రభుత్వం ఆదుకునే విధంగా, వారిని ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా తుమ్మ భూమన్న గారి కుటుంబానికి ఆయన కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి ప్రజల కోసం, సంఘాల కోసం ఎన్నో సేవలు చేస్తున్నారు. కాబట్టి అది దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారిని గుర్తించి వారి కుటుంబానికి కనీసం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా తుమ్మ భూమన్న గారి కుటుంబానికి హైదరాబాద్లో ఒక స్థానిక నివాసం ఏర్పాటు చేయాలి, ఒక స్థలం కేటాయించాలి. వారి కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మహబూబాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తొలూరులో స్థానిక విశ్వాస భవనంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఎట్టి పరిస్థితుల్లో తుమ్మ భూమన్న వారికి ప్రభుత్వం గుర్తించి అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి వారికి స్థలం కేటాయించి వారి కుటుంబాన్ని భరోసానిస్తూ కుటుంబానికి ఆర్థిక సహాయం అందే విధంగా ఏర్పాటు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం మహబూబాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక కార్యక్రమం, గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అంబేద్కర్ యువజన సంఘం నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై భీమ్.